Garu Tiragabadina Banam, Annapai Chellelu Astram. So allowed both Anna Vidilina Banam Ani Sharmilani Chepper. Ipudu a Banam Jaganana Venta Podutunda and the Preshnot Panamotum. Anna Vidilina Banam Marla de Anna Venta Podutuna 20 Parasti Prostum Airped. Boom Rangain. Tiragabadutun. Induku Tiragabadutuna అనేటువంటి అంశం చూస్తే ఇందులో ఎవరిది న్యాయం ఎవరిది అన్యాయం ఎవరిది మోసం ఎవరిది దగ అన్నది ఇక్కడ చర్చ వస్తుంది ఎందుకంటే రాజకీయపరమైనటువంటి యుద్ధాన్ని ప్రకటించబోతున్నారు శర్మిల అన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారుతుంది వైఎస్ఆర్ టిపి కాంగ్రెస్ పార్టీని 2021 జూలై లో తను స్టార్ట్ చేశారు చేసి తెలంగాణలో పాదయాత్రని కంప్లీట్ చేశారు విజయవంతంగా సరే ఆ పాదయాత్ర కంప్లీట్ చేసిన తర్వాత తను స్పేస్ కనపడట్లేదన్నటువంటి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక బలమైనటువంటి పార్టీతో తను జత కలిస్తే తనకు భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతో తన ఆ దిశగా అడుగులు వేసింది అంతకుముందు బీజేపీ వైపు కూడా తను కొంత ప్రయాణం చూసింది అటువైపు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బలంతో తన వైపుకి తను కదలికలకి ఎక్కడా కూడా అక్కడ పాజిటివ్ ఇండికేషన్స్ కనపడలా దాంతో ఇప్పుడు కాంగ్రెస్ వైపు అడుగులు వేసింది అయితే వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి తెలంగాణ నుంచి తను పార్టీని నడపాలని భావించింది వైఎస్ షర్మిల తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలని భావించింది పాలేరు నుంచి కంటెస్ట్ చేయాలనుకుంది సికింద్రాబాద్ నుంచి కంటెస్ట్ చేయాలనుకుంది ఇవన్నీ అనుకున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం ఏపీలో వైఎస్ షర్మిలని పెట్టాలి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా నియమించి అక్కడ నుంచి యుద్ధం ప్రారంభించాలన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ్యూహం ఎందుకు అనంటే వైఎస్ షర్మిలకి ఎక్కడైనా ఓట్ బ్యాంక్ ఉంటుంది అదేదైనా కొంత తనకు కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది అనుకుంటే అది ఏపీలో తెలంగాణలో తన ప్రభావం వెరీ నామమాత్రంగా ఉంటుంది అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభావం నామమాత్రంగా ఉంటుంది కానీ ఇక్కడ మరీ అతినామమాత్రంగా ఉంటుంది కావున తను అక్కడే అకామిడేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో వారు కొద్ది రోజులుగా చర్చలు జరుపుతూ ఫైనల్గా కర్ణాటక నుంచి రాజ్యసభ సీటుని ఇస్తామని ఎంపీ సీటుని కాంగ్రెస్ పార్టీ ఇచ్చేట్టు ఏపీ అధ్యక్షురాలు బాధ్యతలను తాను తీసుకునేటట్టు అక్కడ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తాను పనిచేసేటట్టు ఆ పనిచేసేటువంటి అంశంలో కేవీపీ రామచంద్రరావు అనేటువంటి వ్యూహకర్త అంటే మనం గతంలో మనం చూసినప్పుడు రాజకీయాల్లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారికి ఆత్మ ఎవరు అంటే కేవీపీ రామచంద్రరావు జనరల్గా వ్యూహాలు చేయటంలో కానీ వ్యూహాలు నడిపించటంలో కానీ తనకున్నటువంటి రాజకీయ ప్రావీణ్యత లేదా తనకున్నటువంటి ఆ పరిచయాలు అపరిమితం మరి అటువంటి వ్యక్తి ఇప్పుడు అక్కడ వైఎస్ షర్మిలని నడిపించబోతున్నారు వైఎస్ షర్మిల వేగానికి ఆత్మ వ్యూహానికి ఈ రెండు కలిస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వటం అన్నటువంటిది కొంత ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది అన్నటువంటి ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానం ఆ రకమైనటువంటి నిర్ణయానికి వచ్చింది ఎందుకు అక్కడ అవకాశం ఏర్పడుతుంది అనంటే అసలు ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఓట్ బ్యాంకు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఆస్తి లేదా వారికి సంబంధించినటువంటి ఓటు వారికి సంబంధించినటువంటి నాయకత్వం వారికి సంబంధించిన బ్యాంక్ అది అవి ఎప్పుడైతే తను కాంగ్రెస్ పార్టీతో ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని డిఫర్ అయ్యి వైఎస్ఆర్సీపీ పెట్టాడో పెట్టిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీలో నుంచి వలసలు వెళ్ళటం మొత్తం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ రోజు స్ట్రాంగ్ అవటం జరుగుతూ వచ్చింది విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీ జీరో అవటం ఆ ఉన్నటువంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీలోకి జాయిన్ అవటంతో ఇప్పుడు ఉన్నటువంటి 51% మొన్న వచ్చినటువంటి 51 కావచ్చు లేదా మామూలుగా జనరల్గా ఉండేటువంటి కాంగ్రెస్కు ఉండేటువంటి 30% ఓట్ బ్యాంక్ కావచ్చు అవన్నీ కూడా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాయి మరి అక్కడి నుంచి వాళ్ళకు ఓట్ బ్యాంక్ రావాలి తప్ప తెలుగుదేశం ఓట్ బ్యాంకు కాంగ్రెస్కు రాదు జనసేన ఓట్ బ్యాంకు కాంగ్రెస్కు రాదు బీజేపీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్కు రాదు వస్తే ఎక్కడైనా ఒక లీడర్ వస్తే కొద్దిగా కొంచెం రావటం తప్ప ఆ మొత్తం రావటం అన్నటువంటి సాధ్యం కాదు ఇప్పుడైనా కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకుంటే పూర్తిగా అటువైపు నుంచి రావడానికి అవకాశం లేదు. ఎక్కడి నుంచి? వైఎస్ఆర్సీపీ నుంచి కొంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది, కొంతవరకు ఆ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్ కోసం ఇప్పుడు షర్మిలాని రంగంలోకి దించుతున్నారు. రంగంలోకి దిగటంతో పాటు తనకి ఒక మేధస్సు కలిగిన, వ్యూహాలు కలిగిన వైఎస్ ఆత్మ కేవీపీ రామచంద్రరావుని ఆమె పక్కన పెట్టబోతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి అక్కడ వైఎస్ఆర్సీపీ మీద వీళ్ళు ఇద్దరు, లేదా షర్మిల ముందుంటుంది, ఆత్మ ఎప్పుడు వెనకమాలే ఉంటుంది, ఎప్పుడు ముందుకు రాదు. మరి ఆయన ముందున్నది ఎప్పుడయ్యానంటే విభజన జరుగుతున్నటువంటి సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉండి రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయ విషయంలో విభజన వద్దు అని చెప్పని ఆ ప్లకార్డు పట్టుకొని ఎవరైతే పోడియం ముందు ఇలా నుంచొని ఆయనకి మెడ, నడుము రెండు దెబ్బతిన్నాయి. అంటే ఒకరోజు కాదు కదా, కొన్ని రోజుల పాటు అక్కడ యుద్ధం జరిగింది. సరే, అదొక అంశం. సరే, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎలా ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ యుద్ధం వెళ్ళబోతుందా లేదా వెళ్ళలేక ఆగిపోతుందా అన్నది ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పటికైతే అందుతున్నటువంటి ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారంగా, లేదా వైఎస్ఆర్టీపీ వర్గీయుల సమాచారం ప్రకారంగా, ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్గీయుల సమాచారం ప్రకారంగా ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళటానికి పూర్తిగా నిర్ణయించుకుంది. తెలంగాణ బాధ్యతలు లేదా తెలంగాణలో కంటెస్ట్ చేసి రావాలి అనుకున్న తాను ఏపీ వైపు అడుగులు వేయటానికి కూడా ఒక సముచితమైనటువంటి, సానుకూలమైనటువంటి ఒక అంశాన్ని తాను వ్యక్తం చేసింది. దానికి కారణం ఎంపీ, రాజ్యసభ, కర్ణాటక నుంచి రాజ్యసభ స్థానం ఇస్తాం కాబట్టి, ఎంపీగా మీరు ఉంటారు కాబట్టి అక్కడ మీరు యాక్టివ్ అవ్వండి అన్నటువంటిది కోణం. ఒకసారి కేవీపీ రామచంద్రరావు గారు బయట ఉందనుకుంటా, ఒకసారి ఇది ఇప్పుడు పాత బయట ఒకసారి ఫైల్ షాట్ ఒకసారి ప్లే చేయండి. సమాచారం మేరకు పార్టీ వర్గాల నుంచి నాకు అందుతున్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ నిర్మలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాన్ని కాంగ్రెస్ వారి రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయిన నిర్మలా గారు కాంగ్రెస్ పార్టీ మేమందరం హృదయపూర్వకంగా రైట్. అంటే ఇది కొంత విజయమ్మ గారికి కూడా క్లిష్ట పరిస్థితే. ఇక్కడ ఇద్దరు బ్రదర్ అనిల్, వైఎస్ విజయమ్మ, వీళ్ళిద్దరిలో బ్రదర్ అనిల్ అయితే పూర్తిగా షర్మిల అభిప్రాయాన్ని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి అభిప్రాయాలని ఆయన స్వాగతిస్తున్నారు. ఎందుకు స్వాగతిస్తున్నారు ఆయన అంటే, అక్కడ ఆయనకి ఎందుకో అధికారం వచ్చిన దగ్గర నుంచి, ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఆయన పట్ల వాళ్ళు చూపించినటువంటి ఒక వివక్ష కావచ్చు, ఒక విభిన్నమైనటువంటి దృక్పథం కావచ్చు, ఆయనలో కొంత అసహనాన్ని కలిగించింది. అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని సరే ఫస్ట్ రోజు వెళితే ఊరగా చెటపటలాడుతూ పంపించేశారని, ఫస్ట్ రోజు కూడా కనీసం ఆయన ముఖ్యమంత్రిగా గెలిచారు అన్న వార్తను కూడా సరిగ్గా ఆయనతో షేర్ చేసుకోవాలని ఆయనకి చాలా అభిప్రాయాలు ఉన్నాయి, అనేటువంటిది సమాచారం. ఇక అక్కడి నుంచి మొదలైనటువంటి యుద్ధం ఇప్పటి వరకు ఇక్కడ దాకా కొనసాగింది. అనిల్ పూర్తిగా బ్రదర్ అనిల్ ఆమెను ఏపీలో దించడానికి కూడా ఆమె సిద్ధపడ్డాడు. అయితే వైఎస్ విజయమ్మ మాత్రం అందుకు నిరాకరిస్తూ వచ్చింది. కానీ ఎవరి మాట అయినా వింటారు, లేదా ఎవరెవరి మాట అయినా వినరు అని అంటే షర్మిల ఎవరి మాట వినదు. షర్మిల అనుకున్నదే షర్మిల చేస్తుంది. తనకి ఏది నచ్చితే అది చేస్తుంది, తను ఏదనుకుంటే ఆ దిశగా వెళుతుంది. ఇప్పటి వరకు కూడా తల్లి కొంత ఆపుబట్టి తనకి కూడా అక్కడ రాజకీయం చేయటం ఇష్టం లేదు కాబట్టి తాను ఇక్కడ ప్రయాణం కొనసాగించింది. భవిష్యత్తు రాజకీయాల దృష్ట్యా, భవిష్యత్తులో జరగబోతున్నటువంటి పరిణామాల దృష్ట్యా తాను పొలిటికల్ కెరియర్, తన వ్యాపారం, లేదా తనకు సంబంధించినటువంటి ఆస్తి పంపకాలు, లేదా తనకంటూ ఒక ఐడెంటిటీ కావాలి అని అనుకుంటుంది. కావున తాను అడుగులు ఎటువైనా తన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తాను అడుగులు వేస్తుంది. అంతేకాని ఇప్పటివరకు అన్న వదిలిన బాణం కదా అని, అన్న వదిలేడు కదా అని అట్లా వెయిట్ చేసేటువంటి ధోరణి కానీ, ఆ దృక్పథం కానీ, ఆ మనస్తత్వం కానీ, ఆ ఆలోచన కానీ తనకు లేదు అని వైఎస్ఆర్టీపీ పెట్టిన రోజే అది ఆ అంశాన్ని కుండబద్దలు కొట్టేసింది. ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు కోసం ఏపీలోకి వెళుతుంది. మరి ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ఒకవైపు జగన్ మోహన్ రెడ్డి గారు మరోవైపు షర్మిల మరి ఈ రెండు నేపథ్యంలో అక్కడ ఒక విచిత్రమైనటువంటి రాజకీయ ఒరవడి జరగబోతుంది ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం జనసేన ఇలా ఇక బీజేపీ వామపక్షాలు కాంగ్రెస్ అన్నీ ఉన్నాయి కానీ ప్రధానమైనటువంటి వ్యక్తులు అన్నప్పుడు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ అట్లాగే లోకేష్ ఇలా వీళ్ళ నలుగురు చుట్టూ కొంత బలమైనటువంటి రాజకీయం తిరుగుతుంది ఇప్పుడు షర్మిల వెళితే షర్మిల కూడా 5లో ఉంటుంది అంతే తప్ప తాను 5లో ఉంటుంది ఎందుకనంటే ఆ స్పేస్ తీసుకోగలుగుతుంది తను ఇక్కడ మనం చూసినప్పుడు తెలంగాణలో కేసీఆర్ గారిని షర్మిల తిట్టినని తిట్లు ఎవరిది ఎట్లా అమ్మో ఆ పదాలు ఆ భాష మనం చాలా సందర్భాల్లో చెప్పాం తాను మార్చుకోవాల్సింది తాను భాష విషయంలో ఒక స్త్రీగా తాను రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైన రాజకీయాలు చేయాలి అనుకుంటే ఒక పద్ధతి కలిగినటువంటి రాజకీయాలు చేయాలనుకుంటే లాంగ్ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుంటే మాత్రం తన భాష విషయంలో తను పూర్తిగా నియంత్రణతో మాట్లాడాలి అంతే తప్ప ఎలా పడితే అలా మాట్లాడితే అది పూర్తిగా ప్రజలు తిరస్కరిస్తారు మీటింగ్కి రావచ్చు సభకు రావచ్చు కానీ తన రాజకీయ భవిష్యత్తుకి ఎక్కడో దగ్గర బ్రేక్ వేసేస్తారు అది తనకే నష్టం మరి అంటే ఇప్పుడు తను ఎలా నడుస్తుంది అని అంటే తన వెనకమాల గనక ఆత్మ సహకారం ఉంటే కేవీపీ రామచంద్రరావు గారి సహకారం గనక షర్మిలకు ఉంటే ఖచ్చితంగా షర్మిల అడుగులు చాలా బలంగా పడతాయి బలంగా తన నాయకత్వాన్ని నిలబెట్టుకునేది అలాగే కాంగ్రెస్ పార్టీకి ఒక బలమైనటువంటి నాయకత్వాన్ని ఇవ్వటానికి ప్రయత్నం చేసింది అలాగా కాకుండా గనక తెలంగాణలో ఎలా అయితే దూకుడు స్వభావంతో దూకుడుగా వ్యవహరించిందో అలా గనక అక్కడ వ్యవహరిస్తే తన రాజకీయ భవిష్యత్తుకి తానే ఫుల్ స్టాప్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఏం జరిగిద్దా ఏం జరగబోతుందా అనేటువంటిది ఇక మనము భవిష్యత్తులో చూడాల్సింది కానీ బాణం ఎటు వెళుతుంది అనుకున్నటువంటి బాణం అన్న వదిలిన బాణం అన్నారు కాంగ్రెస్ వదిలిన బాణం అన్నారు బీజేపీ వదిలిన బాణం అన్నారు కేసీఆర్ వదిలిన బాణం అన్నారు అమ్మ వదిలిన బాణం అన్నారు భర్త వదిలిన బాణం అన్నారు ఇన్ని బాణాలు అయిపోయి చివరికి ఆ బాణం ఎటువెటో వెళ్ళి చివరికి కాంగ్రెస్ పార్టీని ఏదైతే ఎక్కడైతే తిట్టి కాంగ్రెస్ పార్టీతో ఎక్కడైతే డిఫర్ అయ్యి కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కడైతే యుద్ధం చేసి కాంగ్రెస్ పార్టీని ఎక్కడైతే నానా తిట్లు తిట్టినటువంటి షర్మిల మరలా కాంగ్రెస్ పార్టీలోకి వెళుతున్నారు అని అంటే రాజకీయం ఎంత ఆశ్చర్యంగా ఎంతటి జుగుప్సాకరంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు సరే జారటం అనేది అంటూ తప్పులేదు కానీ సైకిల్ ఎంత తొందరగా తిరుగుతుంది గతంలో ఇప్పుడు పాపాలు చేస్తే ఎప్పుడో తగిలేయట పునర్జన్మ నెక్స్ట్ జన్మలో తగులుతీరా బాబు అనేవాళ్ళు కానీ ఇప్పుడు అంత టైం లేదు ఇప్పుడు పాపాలు చేస్తే వెంటనే తగిలేటువంటి పరిస్థితులు ఉన్నాయి లేదా ఇప్పుడు మనం రాజకీయంగా ఒక నిర్ణయం తప్పు తీసుకుంటే మరలా వెంటనే దాని ప్రభావం కనిపించేటువంటి పరిస్థితి ఉంటుందనడానికి ఇటువంటి సంఘటనలు కొన్ని ఉదాహరణగా ఉంటాయి అంటే కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలోనే కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు అందుకని అవసరాలను బట్టి వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ రాజకీయాలను బట్టి వాళ్ళ టింగ్టింగ్ని బట్టి ఇవన్నీ కూడా మారుతూ ఉంటాయని అనుకోవడానికి అవకాశం ఉంటుంది రైట్